ఆ తల్లి. అయ్యా, ఎంతో అభిమానంతో ఆశ్రయమిచ్చి నన్ను కాపాడారు. మీరు చేసిన ఉపకారం నేను మర్చిపోను. తల్లి, మీ అబ్బాయి ఆ పక్కకు పోయాడు, నీవు ఈ పక్కకు పో తల్లి. వస్తానయ్యా. తల్లి, తల్లి ఆగు, తల్లి ఆగు, తల్లి, తల్లి. నన్ను వదలవయ్యా, నన్ను చావనివ్వు. తల్లి, వీల్లేదు, నీవు రా తల్లి, నేను నిన్ను చావనివ్వను. మానవులు కోపాన్ని రూపుమాపాలి గాని కోపం మానవులను రూపుమాపలే కూడదమ్మా, అది మహాపాపం తల్లి. దాన్ని మించిన పాపం బిడ్డే తల్లిని వధించవచ్చుట. అతడు చంపవస్తున్నాడని నేను విచారించడం లేదు. తల్లిని వధించు పాపానికి అతడు బలి అవుతాడే అని నన్ను నేనే అంతం చేసుకోబూనుకున్నాను. దయ్యంకి నా కట్ట రావద్దు. అమ్మా, నేనొక వెట్టివాణ్ణి, అది మీకు తెలియనిది కాదు. తప్పు చేయబోయే వారిని అడ్డుకోవడం, తప్పు చేసిన వారిని అగ్రజుల వద్దకు తీసుకుపోయి దండించడమే నా ఉద్యోగం. ఇలాంటి స్థితిలో మీకు అడ్డుపడటం నా వంటి వెట్టివానికి ఉద్యోగ ధర్మం కాదా? క్షమించు తల్లి, క్షమించు తల్లి. ఒలే ఓ రాణి, త్వరగా రాను, త్వరగా రాదే. ఏంటి బావా, ఈ అమ్మను చూసావా? యమదగ్గ స్వామి భార్య, ఈమె మన తల్లి మాదిరి. అవును, అమ్మ సముద్రం దగ్గరకు వచ్చింది. పాపం బిడ్డ పగబట్టి వస్తున్నాడని మనసునొచ్చి సముద్రంలో పడబోతుంది. అయ్యో, అమ్మను కాపాడాను, చేపట్టు తీసుకుపో. రామ్మా.